हाय अंडी, नेनु मी निकिता। वेलकम बैक टू अवर चैनल विवाह भोजनंबू। फ्रेंड्स, ई रोज मन चैनल लो नेनु चूपिंचे रेसिपी टेस्टी टेस्टी मामिडी क्यारेट पुलिहोर राइस। मनम चाला सार्लु लेमन राइस अनि चेप्पि टामरिंड राइस अनि चेप्पि तिंटू उंटाम, कानी मामिडी क्यारेट राइस अनि चाला रेयर गा तिंटाम। फ्रेंड्स, ओकसारि तिनेटप्पुडु ट्राई चेसि चूडंडि, तप्पकुंडा अंदरिकी बागा नच्चुतुंदि। फ्रेंड्स, इप्पुडु मनं मामिडी क्यारेट राइस ने एला प्रिपेयर चेयालो चूसेद्दां। दानिकि कावाल्सिन पदार्थालु मामिडि तुरि 1 कप्पु, क्यारेट तुरि 1 कप्पु, पच्चिमिर्चि 3, पल्लीलु, करेपाकु 8, पल्लीलु कोद्दिगा, करेपाकु 8, पोपु गिंजलु, आवालु, जीलकर्र, पच्चनगपप्पु। ఆయిల్ 1 బౌల్ రైస్, పసుపు ఉంచి పెట్టుకున్న ఇంగువ అండి, ఇది కావాలంటే మీరు పౌడర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు। టేస్ట్ కు తగ్గ కావాల్సిన ఇంగ్రీడియన్స్ మొత్తం ఇంకోసారి రివ్యూ। మేము ఈ ఛానల్లో కుకింగ్ ఒకటే కాకుండా అన్ని కేటగిరీస్ సంబంధించిన అన్నిటిని మీ ఛానల్లో పోస్ట్ చేస్తాము। సరే ఫ్రెండ్స్, మన మామిడి క్యారెట్ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని చూసేసాం కదా, మనం మామిడి క్యారెట్ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం। లెట్స్ గెట్ స్టార్టెడ్। फ्रेंड्स, इला डिशन तीसुकोनी मन राइस मोत्तान्नि वेसी मंचिगा चल्लार्चुकोंडि। राइस मोत्तं पूर्तिगा चल्लारिपोवालि। మనం అన్నం చారబెట్టుకునేటప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ని వేసి చల్లార పెట్టుకోండి। ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది పులిహోర। ఉచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోండి। కొంచెం కరేపాకును కూడా యాడ్ చేసుకోండి। ఇలా పచ్చి కరేపాకును యూస్ చేయడం వల్ల కమ్మని వాసన వస్తుంది। మొత్తం నీట్ గా ఒకసారి కలుపుకోండి। చేసుకొని ఇలా ఒక బాండిల్ ని పెట్టుకోండి। దాంట్లో ఆయిల్ ని యాడ్ చేయండి। మనకి ఆయిల్ అనేది 5 టు 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మనకు పడుతుందండి। ఇప్పుడు మనం ఈ ఆయిల్ లో పోపు గింజల్ని యాడ్ చేయాలి। మనకి పోపు గింజల్ని చిటపట అన్నాక గాటు పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి। ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి। ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత పల్లీలను కూడా యాడ్ చేసుకోండి। ఒకసారి ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో ఇంగువని కూడా యాడ్ చేసుకోండి। చివరిగా పసుపుని వేసి కలుపుకోండి। పూర్తిగా చల్లారిపోయిన ఈ అన్నంలో మామిడి తురుమును వేసి కలుపుకోండి। చట్నీని బాగా కలిపిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టిన పోపుని కూడా యాడ్ చేసి కలుపుకోండి। ఇదిగా క్యారెట్ తురుమును కూడా వేసుకొని కలుపుకోండి। చూడండి, టేస్టీ టేస్టీ మామిడి క్యారెట్ పులిహోర రెడీ అయిపోయింది। మనం దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే। చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ గా ఉందో, తప్పకుండా అందరు ఒకసారి ట్రై చేయండి, అందరికి నచ్చుతుంది।
మీకు కానీ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ గాయ్స్. రేపు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ నిఖిత. అప్పుడు దాకా థ్యాంక్ యూ, బాయ్.